ఈ వానకే గోళ్ళ అయితే తడుస్తలేదు, చినికిలు మొత్తం కిందకైతే జారిపోతున్నాయి. ఈ గోడ బీసిపోయిందండి, ఇక వాన కురిసినా సరే ఈ గోడకైతే ఏమీ కాదు. ఈ గోడ ఆల్రెడీ బీసిపోయింది, అయ్యా కొదంతా ఆలస్యంగా కట్టారు కదా, అట్టుకే బరకాలు అయితే వేసాను. కట్టగారు పసుపు ప్యాకెట్లు ఇచ్చారా? పది రూపాయలు ఏర్చాను గుళ్ళు కట్టండి. ఏర్చాను గుళ్ళు పది రూపాయలు. మూడు కోడి గుడ్లు లేవా? బంగాళదుంపలు ఉండవు పది రూపాయలు. గరం మసాలా ప్యాకెట్లు ఉన్నాయండి, గరం మసాలా ప్యాకెట్లు. గరం మసాలా కావాలి ఆ పప్పుసార్లో కాదు. అయితే ఇంకో షార్ట్ చేయాలి మరి. అవి గరం మసాలా కావాలి. కవర్లు వేసేయండి, కవర్లు వేసేయండి. మరి బంగాళదుంపలు వేయండి. వేసేయండి, వెళ్ళిపోతాను బేగ వేసేయండి. కోడిగుడ్డు లేవన్నారు. గరం మసాలా, గరం మసాలా ప్యాకెట్లు కూడా లేవండి. అందులో వేసేయండి, అరే అందులో వేసే రాజిత్య, అందులో వేసే. యాభై అండి, 500 చిల్లర ఉందండి. లేదా అది తెస్తానండి, మళ్ళీ తెస్తాను. అయితే వర్రారా చిల్లర మార్చి తెద్దాం. నడు నడు రే ఎరడా, నుంచో నుంచో, నేను వీడియో తెస్తాను నుంచో. యాంకర్లు అట్టుకెళ్తున్నా నువ్వు. రే నిచ్చారా యాంకర్? అది పప్పు సారా? ఇప్పుడు చిన్న ఇంటికా పెద్ద ఇంటికి పట్టుకెళ్ళేది? పెద్ద ఇంటికా. ఎన్నాడు కూరలు మోసుకెళ్తాం, బాగా అలవాటు అయిపోయిందే. అదే అన్నవా, అయ్యో ఇప్పుడు కూరకే, రేపు వద్దన పిల్లలు లంచ్ బాక్స్లోకి మొత్తం తెచ్చు. లాన్ నాడు ఇక్కడ కాదు, లాన్ కట్టుకున్నాడు. చేసేస్తావయ్యే నాడు. రే తీకో బండిలు తీకు, అందరూ మీ పప్పలోనే తీసుకోండి. పగిలిపోతాయి రే కోడిగుడ్లు, పగిలిపోతాయి. Thank you.
ఇలా ఊరుకుంటున్నారు ఎలా ఎన్న కాదు పదిహేను అయ్యి అరే మొత్తం అయిన తినేయకండి ఇప్పుడే పెట్టండి ఎన్నో చూస్తాను పదిహేను రూపాయలు యాహ అరే బాబు చెప్పేది అంటారా మీకే ఓ కంగారు పడిపోయి దెబ్బలాడ వేసుకోకండి అంతే అంతకుంచి ఏమండి ఆ కోడిగుడ్లు బదులైపోతాయి ఎడో మెదిలిపోతున్నాడు అండి అయ్యి బాబు నా ఏడుపా మరింత నువ్వు తిన్నావా మరి దానికి ఎవరు చెప్తారు లేదు ఒకటే ఆ పిల్లంతా తినేసింది వాళ్ళు రావే నువ్వు ఉంటే అలాగే అడుగుతారు పిల్లంతా తినేసింది మళ్ళీ ఇప్పుడు ఎడితే మళ్ళీ నాకు కావాలంటుంది హాయ్ అండి ఈరోజు ఇంటి దగ్గర పనిచేయడానికి తాపి పనులు అయితే రాలేదు పొద్దున్న నుంచి వర్షం రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది అందుకనే వాళ్ళ పనులు అయితే రాలేదు సత్యవతి ఇప్పుడు కూర ఏమంటుంది అంటే పొద్దున్న పప్పుసారి కాసింది ఆ పప్పుసారిలోకి ఇంకా కూర వండలేక పొద్దున్న పప్పుసారి చాలా మిగిలిపోయింది అందులోకి బంగాళదుంపలు తెచ్చాడు ఇదివరకు ఆల్రెడీ చేసాం మేము ఎక్కడెట్టాడే నయ్యగు అరే పొద్దున పులిహోర చేస్తానన్నావుగా అట్లకి ఇప్పుడు పొద్దున పప్పుసారిలోకి ఇదివరకు సత్యవతి ఇప్పుడు చేస్తూ ఉండేది బంగాళదుంపలు ఇందులోకి ఏమో కోడిగుడ్లు తర్వాత గరం మసాలా చేసి అది అంటే ఫ్రైలాగా చేసేదాన్ని కదా దాని పేరైతే నాకు తెలదు మొత్తానికి చేద్దాం చూద్దరు కానీ ఆల్రెడీ ఇది సత్యవతి చాలాసార్లు చేసింది అయితే మరి ఇక మా పల్లెటూర్లు అంతేనండి ఎంత బాగా పెద్ద పెద్ద కూరలు ఉండాలంటే వండలేము ఏదో ఆ టైని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఇక ఇదంతా కూర గట్టా సేవ్ చేసుకోవడానికి ఇక ఏదో తెచ్చుకునే వాళ్ళకి వండేసుకుంటాం పొద్దున పప్పుసారి పాడేతం ఇష్టం లేక ఇక అందులోకి నంచుకోవడానికి బంగాళదుంపలు కోడిగుడ్లు తర్వాత గరం మసాలాతో ఫ్రై అయితే చేస్తానంటుంది ఉందా తెచ్చుకెళ్ళి పిల్లలు స్నానం చేసేసారా పిల్లడు చేయాలి పిల్లడు చేయాలా మరి పిల్లడు ఆయనకి వచ్చాడు కదా తెచ్చుకోయనే తెచ్చుకో పోసుకోవాలిగా ఆ పక్క నూనె కాగలేదుగా ముందు తిప్పు ఆ తిప్పుడు వేసారా
బందావే ఇప్పుడు బందా